యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. ప్రైస్లాడ్ ప్రభువు నందు ప్రేమైన ఈహెచ్ఎం సంఘ కుటుంబాలకు, అలాగే యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్న మా ప్రేమైన సహోదరి సహోదరులందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యము 7వ కీర్తన 9వ వచనం నుండి మనము చదువుకుందాం. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవ, దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేయడమును మోయివాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ వాక్యం ద్వారా నీ ప్రజలతో మాట్లాడిన ఆయన, ఎవరు నీ వాక్యం కోసం వేచి ఉన్నారో వారి హృదయాలను తృప్తిపరచండి. నీ కృప వారి మీద ఉంచి నాయన వాక్యమును బట్టి ఆనందించే విధముగా వారి జీవితాలను మలచమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమెన్. భక్తుడైన దావీదు, హృదయములను అంతరింద్రియములను పరిశీలించే నీతిగల దేవుడని దేవుని కోసం చెప్తున్నాడు. మనుషులైతే పై రూపాన్ని మాత్రము చూసి మాట్లాడతారు. పైన బాగుంటే చాలు మనుషులకి, అంతరింద్రియాలు తెలియవు. అయితే దేవుడు పై రూపమును ఆయన లక్ష్య పెట్టేవాడు కాదు. మనం నల్లగా ఉన్నామా, తెల్లగా ఉన్నామా, అందంగా ఉన్నామా, ఇవి ఆయన చూడడు. హృదయమును, మనలో ఉండే అంతరింద్రియాలను ఆయన పరిశీలించే దేవుడు. హృదయ రహస్యాలు ఎరిగిన వాడు ఆయన. అందుకనే మనుషులకు హృదయాలు తెలియవు. దేవుడైతే హృదయ అంతరింద్రియములను తెలుసుకొని మనల్ని పరిశీలించే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన నీతి కలిగిన దేవుడు. ఆయన హృదయంలో ఉండే వాటిని గమనించగలడు. కాబట్టి మనం హృదయంలో ఒకటి ఉంచుకొని దేవుని దగ్గర పైకి ఒకటి మాట్లాడితే ఆయనకు తెలుసు. అందుకనే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుని దగ్గర మనం ఏది దాచకూడదు. మన హృదయాన్ని పరిశీలించుకొని దేవునితో మనం మాట్లాడాలి. మన హృదయంలో నీచ కార్యాలు ఉన్నాయంటే వాటిని ఒప్పుకోవాలి. అందుకనే దేవుని దగ్గర దాచలేము కాబట్టి మనం ఒప్పుకొని దేవుని నుంచి కరుణను మనము పొందుకోవాలి, న్యాయాన్ని మనం జరిగించుకునేటట్లుగా చూసుకోవాలి. కాబట్టి భక్తుడైన దావీదుకు తెలుసు, దేవుడు హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడని, ఆయన నీతి కలిగిన దేవుడని. కానీ ఈ రోజున దేవుడు మనల్ని చూడు అనుకుంటారు, దేవుడికి మన విషయాలు తెలియవు అనుకుంటారు, రహస్యమందు చేసే పాపాలు ఆయనకి తెలియని మనుషులు భ్రమిస్తూ ఉంటుంటారు. కాదండి, దేవుడు కన్నీ తెలుసు. పిల్లట పాలు తాగేటప్పుడు అది కళ్ళు మూసుకొని తాగుద్దట, అప్పుడు అనుకుంటుందట అది నన్ను ఎవ్వరూ చూడట్లేదని. కానీ పిల్లి కళ్ళు మూసుకుంటే దానికి తెలియదేమో, కానీ అది దాన్ని చూసే వాళ్ళందరికీ తెలుసు. అలాగే దేవుని దగ్గర మనం ఏది దాచలేము. అందుకనే మన హృదయాన్ని విప్పి దేవునితో మాట్లాడటం మనం నేర్చుకుంటే దేవుడు మనకు న్యాయమును చేయగలడు. దుష్టుల చెడుతనము మాన్పుము, నీతి గలవారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేయడమును మోయువాడై ఉన్నాడు. చూడండి, దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవునికి ఏం చెప్తున్నాడంటే, దుష్టుల యొక్క చెడుతనాన్ని మాన్పు తండ్రి. నిజమే, దుష్టుల కోసం మనం ప్రార్థన చేస్తే వాళ్ళలో ఉండే దుష్ట మనసును దేవుడు తీసివేయగలడు. అందుకనే లోకమంతా చెడిపోయింది, దుష్టులుగా ఉన్నారు, పాపులుగా ఉన్నారని చెప్పుకోవటం క్రైస్తవుని పని కాదు. వారందరి కోసము, వారి మార్పు కోసము మనం ప్రార్థన చేసినప్పుడు దుష్టుల మనసును దేవుడు మార్చగలిగిన దేవుడు. నిజంగా చెప్పాలంటే మనుషులందరూ దుష్టులే, కానీ దేవునికి ప్రార్థన చేసినప్పుడు మనం మారలేదా? అలాగే వాళ్ళు కూడా మారతారు. మనం మంచివాడో చెప్పండి. ముందు దేవుని నమ్మక ముందు మనలో ఎంత దుష్టుని బుద్ధులు ఉండేవి, మన హృదయం ఎలాగుండేది. కానీ ఈ రోజున దేవుని మాటలు చెప్తున్నాం,
దేవుని కోసం చెప్తున్నామంటే దేవుడు మనల్ని మార్చడాన్ని బట్టే, మన కోసం కూడా ఎంతోమంది ప్రార్థన చేయడాన్ని బట్టే. అందుకని భక్తుడైన దావీదు దుష్టుల మనసును మార్చు తండ్రి అని అతడు చెప్తున్నాడు. అలాగే నీతి గల వారిని స్థిరపరచమంటున్నాడు. నీతిని అవలంబించే వారిని దేవుడు తప్పకుండా స్థిరపరుస్తాడు. వాళ్ళు అస్థిరులుగా ఉండరండి, చెదిరిపోరండి. గాలికి కొట్టుకుని పోయే పొట్టు వలె నీతిమంతులు ఉండరు. ఎందుకంటే నీతిమంతులు స్థిరత్వం కలిగి, ఏంటండి, విశ్వాసమును కలిగి, ప్రేమను కలిగి జీవించగలరు. వారిని దేవుడు దీవిస్తాడు కాబట్టి ఏంటి నీతిమంతులు స్థిరత్వం కలిగి ఉంటారు. కాబట్టి భక్తుడు నీతిమంతులను స్థిరపరచమని చెప్తా ఉన్నాడు. ఇంకా మనం చూసుకుంటే న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఇక్కడ ఒకటి గమనించాలి, న్యాయమును బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడని నిన్నటి దినాన్ని కూడా మనం చెప్పుకున్నాం. న్యాయవంతులను ఏంటి దేవుడు నిలబెడతాడు, నీతిని అవలంబించే వారిని దేవుడు స్థిరపరుస్తాడు. అంతేకాదు ఆయనకు ప్రతిరోజు కోపం వస్తుందట. ఎందుకు కోపం వస్తుంది? దేవుడు రోజు ప్రతి రోజు కోపపడతాడా అంటే నిజమే. మరి ఈ లోకంలో ఉండే దుష్టుల పనులను చూసి, పాపము విచ్చలవిడిగా చేయడాన్ని బట్టి మనుషుల మీద దేవుని కోపం ఏమవుతుందంటే రగులుకుంటుంది. ఈ రోజున రోజు రోజుకి, దినదినానికి, సంవత్సర సంవత్సరానికి కూడా పాపం ఏమవుతుందంటే పిచ్చి పెరిగిపోతుంది. పాపమును విచ్చలవిడిగా చేస్తున్నారు మనుషులు. ఏంటి చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా పాపపు వాంఛలతో మనుషులు ఉంటున్నారు. అందుకనే దేవుని కోపం అట రోజు ఆయనకి కోపం ఉంటుంది. కాబట్టి ఆయన కోపము పోవాలంటే, ఆయన కోపం చల్లారాలంటే లోకములో నుంచి పాపమును మనుషులు విడిచిపెట్టాలి. కాబట్టి మనుషులు మారాలి, దుష్టులు మారాలి, భక్తులుగా మారాలి, దేవుణ్ణి తెలుసుకొని మారు మనసు పొంది రక్షణ పొందాలి. ఈరోజున ప్రభువుని నమ్ముకుంటున్న వారు అనేక మంది గూండాలు, వ్యభిచారులు, దొంగలు, దుర్మార్గులు ఎంతోమంది మారుతున్నారు. ఎన్నో విచ్చలవిడి అయిన, వ్యసనాలకు బానిసలైపోయిన వారు ప్రభుని నమ్ముకొని మారుతున్నారండి. అందుకనే యేసుప్రభువారిని నమ్మితే మన బుద్ధి మారుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు. ఈ వాక్యమును బట్టి నీ నామమును స్తుతిస్తున్నాం. ఈ వాక్యం అందరిలో ఫలించుటకు కృప దయచేయండి. క్రైస్తవులు మంచి ప్రార్థన చేయటానికి, జ్ఞానము కలిగిన ప్రార్థన చేయటానికి క్రైస్తవులకు మంచి ప్రార్థన ఆత్మను దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు రక్షణ పుట్టినరోజు, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి ఆస్వాదించి ఇంకనూ సంపూర్ణమైన ఆరోగ్యాలతో వారిని నింపును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమాల రోజు చూడండి, ఇతరులకు పరిచయం చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అందులో ఆల్ అనేది వస్తుంది, దాన్ని కూడా మీరు ప్రెస్ చేసినప్పుడు మా కార్యక్రమాలన్నీ కూడా మీకు అందుతాయి. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని చూసి దైవ ఆశీర్వాదాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ.